పనులు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. యాక్షన్ పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. ఏ పథకం మీద మేటి వచ్చింది? మా ఇంటికి రాల. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? బాగానే జరుగుతుంది. చెప్పండి, ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? బాగుంది, మాకు నచ్చింది. అది తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? జగన్ పార్టీ గెలుస్తుంది. తెలుగుదేశం పరిస్థితి అండి? ఏమో తెలీదు. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి కదా? ఉన్నాయి. మాకైతే జగన్ వస్తుంది అండి. ఎంత మెజారిటీ వచ్చింది అంటారు? ఏమో ఎంత ఇప్పుడు రాలా, 2 లక్షలు వచ్చింది అంతే. బాగానే ఉంది, పర్లేదు. కొన్ని కొన్ని ఏమో మంచిగానే ఉన్నాయి, కొన్ని ఏమో కాస్త ఇసుక అవి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి. మొత్తం మీద పర్వాలేదు, బాగానే. తర్వాత ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ జనాలు మేమేమనుకుంటున్నామంటే రేట్లు పెరగడం వల్ల అవి పెంచి ఇటేమన్నా ఇస్తున్నాడేమో అని డౌటు. ఈ రేట్లు కూడా కంట్రోల్లో ఉండి ఈ పథకాలు కనుక చేస్తే బాగానే ఉంటుంది. ఇంకా మరీ ఎక్కువ చేసినా జనాలు పనిచేయరు కాబట్టి ఉన్న వరకు సరిపెట్టి రేట్లు పెరగకుండా ఉంటే ఇంకా బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి దేవాలయం? అభివృద్ధి పనులు యావరేజ్గా ఉన్నాయి, మరీ ఫుల్గా లేవు, అసలు లేవనుకుండా లేదు, కానీ ఒక మాదిరిగా యావరేజ్గా జరుగుతున్నాయి. అన్నీ అన్నింటిలో జగనే ఎక్కువ వచ్చాడు కాబట్టి అక్కడ కూడా ఆ ఊపు వస్తుందేమో అని ఆలోచన. అది అంత కూడా రావడు రావడు అనుకున్నారు. మొత్తానికి అందుకంటే బాగా మెజారిటీ అన్ని చోట్ల వచ్చింది. ఇంకా అక్కడ కూడా అదే గాలి వచ్చేస్తే మళ్ళీ జగనే రావచ్చు. ఇంకా అవకాశం ఇద్దామని అందరూ ఎదురు చూస్తున్నారు కదా. ఇంకా ఆ ప్రజలు నాడు ఎలా ఉందో, ఆ కాంపిటీషన్ ఎలా ఉంటుందో మనకు అంత ఐడియా లేదు. ఇదే వస్తుందేమో అనుకుంటున్నాం. ప్రజెంట్ కరోనాలో ఉన్నాం కదన్న, ఇంకా ఏముంది? ఇంకా ఇంతకుముందు 2 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నాను కదా, ఎలా చూస్తాను? పరిపాలన అంతా కొంచెం మధ్యతరగతి కుటుంబానికి ఇబ్బందిగానే ఉంది. బాగా అన్ని రేట్లు పెరిగిపోయినాయి, ప్రతిదీ రేట్ పెరిగిపోయింది. ఆయిల్ ప్యాకెట్ కానీ, కూరగాయలు కానీ, రైస్ కానీ, అన్నీ మధ్యతరగతికి వరకు అయితే చాలా ఇబ్బందిగా ఉంది పరిపాలన. మరి అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది? అభివృద్ధి లేదు కదా, అసలు ఎక్కడుంది అభివృద్ధి? ఇండస్ట్రీలు లేదు, అభివృద్ధి అమరావతి ఆగిపోయింది. 3 రాజధానులు గొడవ, అది ఇప్పుడు తేలేదే కాదు, అది తేలితే కానీ అభివృద్ధి జరగదు. అది తేలాలి ముందు. అమరావతి రాజధాని అనేది ఎక్కడ అనేది కరెక్ట్గా తేలితే అభివృద్ధి కొంచెం జరిగే అవకాశం ఉంది. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ అనేది ప్రజెంట్ అయితే అధికారంలో ఉన్న పార్టీయే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ 3 ఏళ్ళు మరి కొంచెం కొద్దిగా అభివృద్ధి జరగాలన్నా ఇక అంతే కదా. వేరే పార్టీ వచ్చినా అంత ఇదే ఉంటుంది. జగన్ వస్తేనే కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది పనులు జరగడానికి. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటండి? తెలుగుదేశం పార్టీ ప్రజెంట్ బాగానే ఉంది. ఈ యొక్క మనీ ఇస్తున్నాడు కదా ప్రజలకి, దానివల్ల కొంచెం ఈ ఓటేయటానికి అవకాశం ఎక్కువ ఉంది వాళ్ళకి, జగన్కి. లేదంటే నెక్స్ట్ టీడీపీ మేనిఫెస్టోని బట్టి ఉంటుంది. కరెక్ట్గా టీడీపీ మేనిఫెస్టోని బట్టి నెక్స్ట్ ఏంటనేది టీడీపీ భవిష్యత్తు ఉంటుంది. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి కదా, దాని పరిస్థితి ఏంటంటే? బీజేపీ జనసేన పొత్తులో ఉంది, కానీ జనసేన బీజేపీ అయితే ఏం లేదు మన రాష్ట్రంలో. ఇక జనసేన ఉంది, ఓటింగ్ అయితే జనసేనకు చాలా ఉంది. తెలుగుదేశం పార్టీకి ఎవరి నాయకత్వం ఉంటే బాగుంటుంది అంటారు? ప్రజెంట్ అయితే చంద్రబాబు నాయుడే, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే బాగుంటుంది. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఎవరున్నారు? ఎవరు లేరు కదా. లోకేష్కి ఇచ్చినట్లయితే ఎలా ఉంటుంది అంటారు? కొంచెం టైం పట్టింది, కొంచెం సీనియారిటీ పెరగాలి, కొంచెం టైం పట్టింది. బాగానే ఉంటుంది, కొంచెం టైం పట్టింది. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుంది అంటారు? జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఇంకొంచెం మెరుగ్గా ఉంటుంది టీడీపీ, ఇంకొంచెం మెరుగ్గా ఉంటుంది. పరిపాలన అంటే కానీ ఇవన్నీ మన ఫ్రీగా ఇచ్చేవి మాత్రం ఏం బాగాలా. ఆ యుద్ధం వల్ల మొత్తం స్టేట్ అంతా ఇబ్బందుల్లో ఉంది. జగన్ ఎక్కిన తర్వాత మొత్తం రైల్వే స్టేట్ మొత్తం పడిపోయింది. విజయవాడ అసలు ఏమీ లేదు. విజయవాడ, గుంటూరు జిల్లా మొత్తం నాశనం అయిపోయింది ఎక్కడం వల్ల. అది అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? అభివృద్ధి ఏం లేదు, అభివృద్ధి లేదు, ఏమి లేదు.
జనాభాల టైర్లలో 10,000 ఆళ్ళకి 10,000 అమ్మఒడి 10,000 ఇత్తం సరిపోయిందాడి అభివృద్ధి లేదు అసలు తిరుపతి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీకి వస్తుందో జనసేనను బీజేపీ పత్తులు కూడా బాగానే పోటీ చేస్తుంది వస్తే అది రావచ్చు లేకపోతే వైసీపీ రావచ్చు అధికార పార్టీ కాబట్టి తెలుగుదేశం పరిస్థితి ఏంటి తెలుగుదేశం ప్రస్తానానికి ఏం లేదు ఉన్నవాళ్ళు కూడా అటు ఇటు చూస్తున్నారు అటు ఇటు చేరిపోతాయి పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి కదా దాని గురించి బాగా అన్ని నూనె బ్యాగ్డ్ ఉంది ఇప్పుడు మన దాకా 80 రూపాయలు ఇప్పుడు 170 రూపాయలు బాగా పెరిగినాయి ఆయిల్ రేట్లు మొత్తం బాగా పెరుగుతున్నాయి నూనె బ్యాగ్ ఏంటి గ్యాస్ బండ్ ఏంటి అన్ని పెరిగినాయి సిమెంట్ అది మన స్టేట్ గవర్నమెంట్ తప్ప మరి సెంట్రల్ గవర్నమెంట్ అది మరి మొత్తానికి రేట్లు మాత్రం బాగా పెరిగినాయి జనాభాలు బాగా ఇబ్బందులు ఉన్నారు ఇచ్చే 10,000 మాత్రం ఉపయోగం లేదు తెలుగుదేశం నాయకుడు మారాలి ఈయన చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది కాబట్టి ఎవరైనా మంచి వాళ్ళని చూసి నాయకత్వం ఇస్తే బాగుంటుంది లోకేష్ కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు కదా మరి ఆయన అంటే లోకేష్ది అంత ఏం లేదు ఇంకెవరన్నా మంచి నాయకులు కావాలి జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది కానీ ఆయన రావాలిగా ఇప్పుడు ఆయన వస్తాడా తెలియదు బాగానే ఉంది సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి బాగానే ఉంది అభివృద్ధి పనులు జరుగుతున్నాయి పర్లేదు పరిపాలన అన్నీ బాగానే ఉన్నాయి రోడ్లు వేయడం అని ఫ్లైఓవర్లు కట్టడం బాగా జరుగుతున్నాయి చెప్పండి ఎలా ఉంది పరిపాలన పరిపాలన బాగుందండి బాగుంది తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది తిరుపతిలో జగన్ గెలుస్తాడు జగన్ పార్టీ గెలుస్తుంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎక్కడ ఓడిపోడు ఓడిపోతుంది ఓడిపోతుంది బీజేపీ జనసేన కూడా పోటీ చేస్తున్నాయి కదా తిరుపతిలో అయినా సరే అయ్యా సరే ఆయన అయినప్పుడు అన్నీ ఆయన పార్టీయే మొత్తం వస్తాయి కానీ మానాడు పేదవాళ్ళే గుడిపేస్తాడు ఆయన ఎలా తెలుసా మూన ప్యాకెట్టు 60, 35, 40 రూపాయలు ఉంది 100 రూపాయలు ఇప్పుడు నేను తెచ్చుకోలేకపోతాను నేను తాపీమైతుంది పక్క తాపీమైతుంది అంటే సరుకులు మాత్రం అధికంగా ధరలు పెరిగినాయి అది మాత్రం కంట్రోల్ చేస్తే నెంబర్ వన్ ప్రభుత్వం అయితే బీజేపీ కూడా జనసేన కలిసిన ఏమవుదు ఎందుకంటే వైఎస్ఆర్ అక్కడ వస్తుంది టీడీపీ జనసేన అన్నీ కలిసే ఉన్నాయి తెలుగుదేశం చాలా దరిద్రంగా ఉందమ్మా దరిద్రం అంటే మామూలు దరిద్రం కాదు సంక్షేమ పథకాలు అనేది ఎవరికో 10 మందిలో ఒకరికి ఎదురుగా 14,000 అయ్యిన ఎత్తడై మళ్ళీ వేరే రూపాయలు వెళ్ళిపోతున్నాయి తప్పితే అసలు చెప్పడానికి కాదు మనమే రాష్ట్రం నాశనం చేశాడు ఒక మాటలో చెప్పాల్సి వస్తే దరిద్రం అన్నమాట మళ్ళీ జీవితంలో కోలుకోలేనంత దెబ్బ కొట్టేసి 60 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి దరిద్ర ముఖ్యమంత్రి మన ఇండియాలో ఎవడో లేడనమాట ఇంత ఇలాంటి దరిద్ర ముఖ్యమంత్రి ఎంత ఇప్పుడు జనాలు ఎంత బాధపడదు ఎవరు ఎవరు బాగున్నారు అసలు వీడు పలానోడు బాగున్నారు ఆనందం ఉన్నారని చెప్పిన 14,000 తప్పితే అవి కూడా మొగుడు దెంగ పెడుతున్నాడు ముందు ద్వారా ఏమి లేదమ్మా నాశనం అది బాగానే గెలిపిస్తున్నారు కదా ఎవడు గెలిపించాడు ఎవడు నీ బిడ మీద కత్తి పెట్టి ఎవడగాడు వేపించు ఎవడన్నా డైరెక్ట్గా ఓట్లు పెట్టమాను డైరెక్ట్గా నీకు తెలిసిన తర్వాత ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత అంతకుముందు ఇంతమంది ముఖ్యమంత్రులు చేశారు ఎవరైనా సరే ఈ రకంగా దాడి చేసి ఓట్లు వేయించుకున్నారా స్వతంత్రంగా పనిచేసి ఓట్లు అడిగారు పని చేయకుండా ఏమి లేకుండా ఎవడికో 10 రూపాయలు ఇచ్చేసి నువ్వు అరాచకం చేసేసి నలుగురిని పెట్టేసి రాష్ట్రంలో ఆ నలుగురు దోసుకుంటూ నువ్వు బయటకు రాకుండా తాడేపల్లి దాంట్లో కూర్చుని ఏమి చేయకుండా ఎవడేం చేస్తాడో తెలియకుండా ఎవడు తెచ్చినా బయటకు రాకుండా మాదిగోడ మీద మా ఎస్టీ ఎస్టీల మీద దాడులు చేయటం దాడి చేసిన పట్టించుకోకుండా ఉంటూ ఏంటది ఏ దరిద్రం అమ్మా ఇలాంటి సీఎం అసలు ఇంతవరకు మీ దేరం పుట్టినాక చూడలే చేస్తే చేశాడంటాం చేయలేదే చేయలేదంటాం ఎవడో నలుగురిని అప్పచెప్పాడు ఆ వైజాగ్లో విజయసాయిరెడ్డి ఇక్కడ పెద్దరెడ్డి ఆ సుబ్బారెడ్డి మొత్తం రాష్ట్రాన్ని అప్పచెప్పేసి పోయిన ముఖ్యమంత్రి ఇలాగ అప్పచెప్పేశారా ఎస్టీ ఎస్టీలు కానీ బీసీలు కానీ చైర్మన్లు ఎవరైనా ఉన్నారు అసలు ఎవరికైనా డబ్బులు ఉన్నాయా అంతకుముందు ఇన్నోవాలని అయ్యాను ఇయ్యని చదువుకున్న వాళ్ళకి 2,000 నిరుద్యోగ మృతని అయ్యాను ఇయ్యని ఏం చేసేవాళ్ళు డెవలప్మెంట్ ఉండేది ఇవి ఉండేది ఇప్పుడు డెవలప్మెంట్ ఏది అసలు ఉండే కంపెనీలు పడేయటం తప్పితే ఏం లేదమ్మా నీ కొంప కూడా పడేసేస్తాడు ఏమన్నా ఇదైతే లేకపోతే ఇప్పుడు నేను మాట్లాడితే నా కొంప కూడా పడేస్తాడు
తిరుపతిలో ఎలక్షన్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అందుకని మూసుకు కూర్చున్నాడు, లేకపోతే అంత జనం తిరుగుతారా తిరుపతిలో? వదన రోడ్లు పడతలేదు, చంద్రబాబు లోకేష్ తెలుగుదేశం వాళ్ళు తిరుగుతున్నారు, రోడ్లు ఎక్కడ పట్టడం లేదు. మరి ఎందుకు రా ఇపాటికి? అదే కనుక స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పోలీసులు అయితే అంతమంది తిరగనిచ్చేవాడు కాదు. ఈ పాటికి లాక్కి వెళ్ళిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ ఇది చేసి బ్యాన్ చేసి బంద్ చేసి ఎవడ రోడ్డు మీదకి రానిచ్చేవాడు కాదు. సెంట్రల్ కదా, సెంట్రల్ కదా అది, స్టేట్ గవర్నమెంట్, స్టేట్ ఎలక్షన్ కాదు కదా, సెంట్రల్కి సంబంధించింది కాబట్టి ఆ వదన ఫ్రీగా తిరుగుతున్నారు. చెత్తగా ఉంది. చెప్పండి, సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అన్నీ చెత్తగానే ఉన్నాయి, ఒకటే మాట, చెత్తగా ఉంది. అభివృద్ధి జరగట్లేదు, ఏం జరగట్లేదు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచిందంటారు తిరుపతిలో? తిరుపతిలోనా? బీజేపీ. ఎందుకంటారు? వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా ఉంది కదా. ఏ పథకాలు మాలు అభివృద్ధి మెయిన్, అభివృద్ధిలో ఎన్ని ఎలా వస్తుంది? కార్పొరేషన్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ గెలిచిందిగా బాగా, అది జనాలకే తెలియదు ఎలా గెలిచింది. అంటే ఎలా బీజేపీ వస్తుందని మీరు అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్తారు? ఇంక వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు కదా, ఇంక బీజేపీయే కదా. బీజేపీ అంటే బీజేపీకి మన మన రాష్ట్రంలో సీటు గెలిచేంత కెపాసిటీ ఉందా? ఉంది, ఎందుకు లేదు, గెలిచింది. అప్పుడు జనసేన పొత్తు కూడా ఉంది కదా. సరే, వైఎస్ఆర్సీపీ కూడా స్ట్రాంగ్ పార్టీ కదా, మంచి క్యాడర్ ఉన్న పార్టీ. ఎట్లా చూస్తారు క్యాడర్ అంటే? ఏం లేదు, డబ్బులు వచ్చి పెడుతున్నారు, వస్తున్నారు అంతే. విధంగా రిగ్గింగ్ లేకపోతే పరిపాలన ఎలా ఉంది? నానా బాగానే ఉంది, కొంతవరకు కీడికి మంచి జరిగే వాళ్ళకి మంచి జరుగుతుంది, ఇది జరిగేవాడు ఇది జరుగుతూనే ఉంది. ఇప్పుడు కొందరు ఏమనుకుంటున్నారు అనవసరంగా, ఇప్పుడు అది చెయ్యొత్తని అయ్యని అమ్మఒడి అని ఎత్తున్నారు, బాగానే ఉంది. లబ్ధి పొందే వాళ్ళకి కానీ అందరికీ లేదు కదా. ఇప్పుడు నేను ఉన్నాను, పిల్లలు చెప్పి చిన్నపిల్లలు ఎవరు లేరు, మాకు లబ్ధి లేదు. మరి మేము కరెంటు బిల్లు మరి 1700 వచ్చినా కట్టాల్సి వస్తుంది. నిన్న 1700 రూపాయలు బిల్లు రాసేయలేరు కరెంట్ వాళ్ళు. ఏంటంటే జగన్ గారిని అడగమంటున్నాడు, ఏం చదువుతాం అలాంటి ఉంది. బాగుందా బాగోలేదు నేను అంటలా, ఉంది అలాగే. సంక్షేమ పథకాలు ఏం రావట్లేదా ఇంటికి? అమ్మా, సంక్షేమ పథకాలు ఏం రావట్లేదా ఇంటికి? వస్తున్నాయి, వస్తున్నాయి. ఇంకో డయాలసిస్ పేషెంట్ నేను, డయాలసిస్ పేషెంట్ 10,000 వస్తున్నాయి. రాదనికి అంటలా, చెయ్యితో వచ్చేవాళ్ళకి చిన్నపిల్లలు ఉండేవాళ్ళకి అందుతుంది, అందట్లేదు. లేదు, బాగానే ఉంది. అయితే నాట్ బ్యాడ్ అది, నా ఒపీనియన్.